हरे कृष्ण। सो वी आर डिस्कसिंग द श्लोक फॉर लास्ट थ्री वीक्स मूडव वारम श्लोक मन चर्चा सो लास्ट क्लास मन फर्स्ट चूसा आध्यात्मिक जीवन में भक्ति अने उत्पन्न अवाना की रे टू कंडीशन फुलफि अवाली गुरुअने प्राणिक व्यक्ति उाणिक उ శిష్యుడనే వారు ఆదర్శవంతంగా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ఏమవుతుంది, అటువంటి ఇద్దరు ప్రామాణికమైన గురువు ఆదర్శవంతమైన శిష్యుడు చిత్తశుద్ధి కలిగిన శిష్యుడు ఈ ఇద్దరు కలిసినప్పుడు ఏమవుతుంది, ఆ శిష్యుడి హృదయంలో భక్తి బీజం ఏర్పడుతుంది అన్నమాట. ఏ విధంగా ఒక యూనో పొటెంట్ మ్యాన్ అండ్ ఫెర్టైల్ ఉమెన్ వాళ్ళిద్దరు కలిసినప్పుడు స్త్రీ గర్భం దాలుస్తుంది అన్నమాట. ఇద్దరిలో ఒకరి లోపం ఉన్నా సరే గర్భం దాల్చదు. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా అభివృద్ధి సాధించడానికి గురువు ప్రామాణికమై ఉండాలి మరియు శిష్యుడు ఆదర్శవంతమై ఉండాలి మనం చర్చించుకున్నాము. సో ఫస్ట్ మనము ప్రామాణికమైన గురువుకు ఉండాల్సిన లక్షణములు ఏంటో మనం చూసాము. తర్వాత మనము ఆదర్శవంతమైన శిష్యుడికి ఉండాల్సిన లక్షణములు ఏంటో మనం చూసాము ప్రభుపాదుల వారి ఈ యొక్క భాష్యం ద్వారా. సో లాస్ట్ క్లాస్లో మూడు ఉండాలి మనం చెప్పుకున్నాము, ప్రణిపాత పరిప్రశ్నైన సేవయ. మొదటి ఒక గురువుని ఆశ్రయం తీసుకోవాలి, అది నిన్న క్లాసులో చూసాము. మరియు పరిప్రశ్న అంటే శ్రద్ధతో వినయంతో కూడిన ప్రశ్నలు వేయాలి అని చెప్పి. సో ఐ లిటిల్ 5 minutes రిపీట్ చేస్తాను నిన్న క్లాస్, ఎందుకంటే కొంతమంది డైరెక్ట్గా ఈ క్లాస్లోనే ఇంట్రడ్యూస్ అయ్యారు. BG2 అంటే రీసెంట్గా 18 రోజులు కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఈ క్లాస్లోనే ఇంట్రడ్యూస్ అయ్యారు కాబట్టి ఫర్ 5 minutes ఐ విల్ లైక్ టు రీక్యాప్. సో 3 things, ప్రణిపాత పరిప్రశ్న సేవ. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు, స్వయంగా భగవంతుడు చెప్తున్నారు శిష్యుడికి ఉండాల్సిన లక్షణములు అని చెప్పి. సో ప్రణిపాత అంటే వినయంతో ఒక గురువుని ఆశ్రయం తీసుకోవాలి. సో మనము సో నాకు తెలుసు అనే భావంతో లేదనుకుంటే గర్వంతో మన యొక్క అకంప్లిష్మెంట్స్ అవన్నీ ఉంటే మనం గురువుని ఆశ్రయం తీసుకోలేము మరియు మనము వి కాంట్ అటెంటివ్లీ హియర్ రైట్. ఇది మనం ఫస్ట్ చూసామన్నమాట, ఏ విధంగా మనము ఒక చెప్పులు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనము మూర్ఖుడుము అనే భావంతో వెళ్ళినప్పుడు మనం గురువు చెప్పింది శ్రద్ధగా స్వీకరించగలము రైట్. మనము ఒక మందిరానికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట విడిచిపెట్టి వెళ్తాము, ఏ విధంగా చెప్పుల్ని బయట విడిచిపెట్టి వెళ్తామో అదేవిధంగా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన అహంకారాన్ని కూడా బయటనే విడిచిపెట్టి వెళ్ళాలన్నమాట రైట్. ఐఎమ్ సంథింగ్, ఐఎమ్ స్పెషల్, అప్పుడు మాత్రమే మనము ఆశ్రయం తీసుకోగలము. రెండోది ఏంటంటే పరిప్రశ్న, చాలా ఇంపార్టెంట్ పాయింట్. పరిప్రశ్న అంటే కేవలం ప్రశ్నలు వేయడం మాత్రమే కాదు, ప్రశ్నలు వేసే ముందు మనం ఏముండాలి, ఫస్ట్ ఆ వ్యక్తి శ్రద్ధగా వినాలి. ఎవరైతే శ్రద్ధగా వింటారో ఆధ్యాత్మిక గురువు నుంచి విశ్వాసంతో శరణాగతి భావంతో వారు మాత్రమే ముందుకు వెళ్ళగలరన్నమాట. శ్రద్ధగా విన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతున్నాయి మనకి, అది ఏ భావంతో వినాలి, ఛాలెంజింగ్ మూడ్లో కాదు, దాన్ని ఆచరించాలి అనే ఉద్దేశంతో వినాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ప్రశ్నలు వస్తాయి. సో అటువంటి ప్రశ్నలు వల్ల మనము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తాము. అంటే ఆ ప్రశ్నలు ఏ భావంతో నాకు ఐ వాంట్ ఇంప్రూవ్, నేను నేర్చుకోవాలి అనే భావంతో మనము శ్రద్ధగా మరియు వినయంతో కూడిన ప్రశ్నలు సాధించాలన్నమాట. మనం చూసామన్నమాట ఏ విధంగా శ్రీల ప్రభుపాదుల వారి జీవితంలో చూసినట్లయితే అతను ఏ విధంగా తన గురువు నుంచి వినడానికి శ్రద్ధగా వినడానికి ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించారు. అతను ఒక ఆదర్శవంతమైన శిష్యుడిగా ఉన్నారు కాబట్టే తర్వాత కాలంలో అతను ఒక ప్రామాణికమైన గురువు కింద బాధ్యతలు నిర్వహించారనమాట రైట్. సో ఒక గురువు అనేవాళ్ళు కూడా తన శిష్యుల్లో అన్ని లక్షణంలో కూడా ఏ లక్షణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు, శ్రద్ధగా ఎవరైతే గురువు నుంచి వింటారో అటువంటి శిష్యుల్ని గురువు ఇష్టపడతారనమాట రైట్. సో హీరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే శ్రద్ధగా విన్నప్పుడు ఏమవుతుంది, గురువు హృదయంలో కృష్ణ ప్రేమ శిష్యుడి హృదయంలో చేరుతుంది. ఆ శ్లోకం కూడా మనం చెప్పామన్నమాట రైట్. సో యా, దట్ ఈస్ ద 2 qualities వి డిస్కస్డ్, ప్రణిపాతేన మరియు పరిప్రశ్నేన రైట్. సో ఈ 2 లక్షణములు చూసాము, ఈరోజు మనం 3వ లక్షణం చూస్తాము సేవయ అని చెప్పి. తర్వాత లాస్ట్ సమ్ టైం నేను ప్రశ్నలకి సమయం కేటాయిస్తాను, ఎందుకంటే గత 2 classesలో మనము ప్రశ్నలను స్వీకరించలేదు. సో ఈ క్లాసెస్లో మనము వి విల్ డిస్కస్ క్వశ్చన్స్ ఓకే. సో 3rd పార్ట్ సేవయ. సేవ అంటే ఏంటి, మామూలుగా
అంటే సంస్కృతిలో సేవ అంటే మన తెలుగులో సేవ అనుకుంటాము, కానీ యాక్చువల్గా ఇక్కడ కృష్ణుడు ఇక్కడ సేవయ అనే పదానికి అర్థం ఏంటి, వినయంతో కూడిన సేవ, సేవ రైట్, నాట్ ఎనీ సర్వీస్. చూడండి చాలామంది కూడా అంటే ఒక 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 శిష్యుడు అనే ఒక ఆదర్శవంతమైన శిష్యుడు అనేవారు ఏవి ఏ భావంతో సేవ చేయాలి, సరే ఐఎమ్ సంథింగ్ స్పెషల్ నేను నా దగ్గర సే 1 crore ఆస్తి ఉంది ఆర్ పెద్ద బిజినెస్ ఉంది ఆర్ ఐఎమ్ సమ్ బిగ్ షాట్ సో నేను ఎంత గొప్ప నేను ఎంత చేయగలనో చూపించుకోవడానికి చేయడము, లేకపోతే నేమ్ ఫేమ్ కోసం చేయడము, లేకపోతే ఎవరినో ఇంప్రెస్ కోసం చేయడము, ఈ భావంలో చేసిన సేవ అది అంత సత్ఫలితాన్ని ఇవ్వదు, మరీ హృదయాన్ని పరివర్తన చేయదు. బట్ రాదర్ ఆ సేవ అనేది ఏ భావంలో ఉండాలి, ఫస్ట్ థింగ్ మనం చేసే సేవ అనేది కృతజ్ఞత భావంతో చేయాలన్నమాట. సో దట్ సర్వీస్ షుడ్ కమ్ ఫ్రమ్ ఏ ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, వెరీ ఇంపార్టెంట్. ఒక ఆదర్శవంతమైన శిష్యుడు చక్షుదాన్ దిలోజయి జన్మే జన్మే ప్రభు సేయి అన్న తన గురువు తనకిస్తున్న జ్ఞానాన్ని దాని పట్ల ఎంతో కృతజ్ఞతాభావం కలిగి ఉంటారన్నమాట. ప్రతి జన్మలో శాస్త్రాలు ఏం చెప్తుందంటే ప్రతి జన్మలో ప్రతి జీవికి తల్లిదండ్రులు దొరుకుతారు, అవునా కదా? ఏ జీవి అయినా సరే తల్లిదండ్రుల నుంచే రావాలి ప్రతి జీవికి. సో మనిషి అన్న కూడా సో ఇన్ దట్ సెన్స్ యూనో హ్యూమన్ ఈజ్ నో డిఫరెంట్ యూనో. ప్రతి జన్మలో ప్రతి జీవికి తల్లిదండ్రులు దొరుకుతారు, కానీ కేవలము మనిషి జన్మలో మాత్రమే ఎవరో ఒకరికి మాత్రమే గురువు దొరుకుతారనమాట. కాబట్టి అది 2వ జన్మ కింద పరిగణింపబడుతుంది, రైట్? ద ఫస్ట్ బర్త్ ఇస్ టేకెన్ ఫ్రమ్ మదర్స్ వూమ్. ఒక తల్లి గర్భంలోనే చుట్టింది మొదటి జన్మ అయితే ఒక గురువుని ఆశ్రయించినప్పుడు అది 2వ జన్మ కింద పేర్కొనబడుతుంది, రైట్? సో కాబట్టి గురువు అనేవాళ్ళు కూడా తల్లిదండ్రులు లాంటి వారితో సమానం. కాబట్టి ఎందుకంటే తల్లిదండ్రుల వారు మనకి భౌతికమైన జన్మ ఇస్తే గురువు మనకి ఆధ్యాత్మిక జన్మనిస్తారనమాట. కాబట్టి వెన్ వీ అండర్స్టాండ్ మనం ఎవరి నుంచి అయితే ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటున్నామో వారి పట్ల మనము కృతజ్ఞతాభావం కలిగి ఉంటాము ఆటోమేటిక్గా. మనకి మనం చేస్తుంది ఒక గొప్పతనం మనకు తెలిసినట్లయితే ఆటోమేటిక్గా వన్ వీ అండర్స్టాండ్ ద వాల్యూ. ఆ విలువ తెలియనప్పుడు మనము దాన్ని స్వీకరించలేము, దాన్ని స్వీకరించినా సరే దాని విలువ తెలియనప్పుడు మనకి కృతజ్ఞతాభావం రాదు, కానీ దాని విలువ తెలిసినప్పుడు మన కృతజ్ఞతాభావం వస్తుంది. ఎందుకంటే మనిషి మానవ జన్మ సార్థకత అనేది గురువు ఇస్తున్న జ్ఞానం ద్వారానే సాధ్యమవుతున్నప్పుడు న్యాచురల్గా విల్ బి గ్రేట్ఫుల్. ఆ కృతజ్ఞతాభావం ఉన్నప్పుడు స్వతహాగా భక్తి ప్రేమ శ్రద్ధ అనే హృదయంలో పుడతాయి. అవన్నీ పుట్టాలంటే ఫస్ట్ కృతజ్ఞతాభావం ఉండాలి. కృతజ్ఞతాభావం లేని హృదయము, చాలాసార్లు చెప్పాను నేను ముందు కూడా భగవద్గీత 18వ అధ్యాయంలో కూడా చెప్పాను, కృతజ్ఞతాభావం లేని హృదయం అనేది ఒక రాయి లాంటిది అనమాట. ఒక రాయి మీద విత్తనం జల్లినప్పుడు విత్తనం పెట్టింది దానికి ఎంత నీళ్లు ఎంత యూరియా మతలబ్ ఎరువు అంత వేసినా సరే ఆ విత్తనం మొలకెత్తది అనమాట. కానీ కృతజ్ఞతాభావం కలిగిన హృదయం ఎలాంటి దేంతో సమానము, అదొక మంచి సారవంతమైన భూమితో సమానం అనమాట. అందులో విత్తనం వేసి వేయగానే ఖచ్చితంగా మొలకెత్తుంది. సో కృతజ్ఞతాభావంతో ఉన్న హృదయంలో ఆటోమేటిక్గా భక్తి శ్రద్ధ సేవాభావం అన్నవి ఉత్పన్నం అవుతాయన్నమాట. సో ఎప్పుడైతే మనకి అప్పుడు గురువుని ప్రసన్నం చేసుకోవాలి, అతనికి తిరిగి ఏదైనా చేయాలి అనే ఒక భావం హృదయంలో ఏర్పడుతుంది. సో ఆ కృతజ్ఞతాభావంతో పుట్టుకొచ్చిన కృతజ్ఞతాభావం పుట్టుకొచ్చి అతను ప్రసన్నం చేసుకోవాలనే భావనలోనే సేవ అనేది వస్తుంది. సో విత్ దాట్ ఫీలింగ్ ఆ భావంతో మనము సేవ సమర్పించుకోవాలన్నమాట. దట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సర్వీస్, రైట్? రెండవది ఏంటంటే ఒక ప్రామాణికమైన గురువు అనేవాడు ఎప్పుడు కూడా తన గురించి తను ఏది అడగడు, అప్పుడు అది ప్రామాణికమైన గురువు కానే కాదనమాట. ప్రామాణికమైన గురువు అనేవాడు మనము ముందు చెప్పుకున్నాం 2 classes ముందు, ఈజ్ ఎన్ ఐడియల్ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. అతను భగవంతుని యొక్క నిజమైన దాసుడు, కాబట్టి అతని హృదయంలో వీ హ్యావ్ డిస్కస్ గురు షుడ్ బి ఎ లవర్ ఆఫ్ గాడ్. ఎ గురు ఎన్ ఐడియల్ గురు ఎ జెన్యున్ గురు ఒక ప్రామాణికమైన గురువు అనేవాళ్ళు భగవంతుని ప్రేమిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి అతను కేవలం భగవంతుని యొక్క సేవ కోసమే పరితపిస్తాడు. కాబట్టి అతను తన శిష్యుల్ని భగవంతుని సేవలోనే వినియోగిస్తాడు తప్ప తన సేవకు మాత్రం తన స్వార్థాని కోసం కాదు. కానీ తన శిష్యుడు అనేవాడు అది గురువు యొక్క భావన అలా ఉండాలి. వాట్ ఎవర్ శిష్యుడు అనేవారు ఏమనుకో ఏమని ఉంటారంటే
స్వయంగా నేను నేను భగవంతునికి నా గురువు ద్వారా సేవ చేస్తాను అని చెప్పి ఆ భావంలో శిష్యుడు అనేవారు గురువుకి సేవ సమర్పించుకుంటారనమాట. బట్ వెన్ ఎ డిసైపుల్ ఈజ్ ప్రౌడ్, తన యొక్క ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్ తద్వారా అతను గర్వంతో ఉన్నప్పుడు అప్పుడు అటువంటి అటువంటి శిష్యుడు చేసిన సేవ అది అంత ఫలితాన్ని ఇవ్వదు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సేవ చేస్తున్నప్పుడు నీ ఏ భావంతో సేవ చేస్తున్నావు. యాక్చువల్గా మనం చేసిన సేవ కన్నా కూడా సేవా భావం అనేది ముఖ్యం. సర్వీస్ అండ్ సర్వీస్ యాటిట్యూడ్ ఈ రెండు వేరు వేరు. సర్వీస్ అంటే జస్ట్ వాల్యూమ్, ఎంత తక్కువ ఎక్కువ అని చెప్పి. సర్వీస్ యాటిట్యూడ్ అంటే భావం అన్నమాట. సో సర్వీస్ కన్నా కూడా సర్వీస్ యాటిట్యూడ్, ఆ సేవా భావం అనేది ఇంకా ముఖ్యము. కొంతమందికి ఇంత చేయగలుగుతారు కానీ ఏ భావంతో చేశారనేది అది నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. చూడండి, ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. శ్రీ చైతన్య మహాప్రభులు వారు అంటే ఒక శిష్యు ఒక ఒక ప్రామాణికమైన గురువు అనేవాళ్ళు ఏ విధంగా శిష్యుడు యొక్క సేవాభావం పట్ల ఆనందం చెందుతారని. శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు జగన్నాథ్పురిలో ఉండేవారు. స్వయంగా దేవాది దేవుడు భగవంతుడే, కానీ ఒక సన్యాసి రూపంలో శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని సమాజానికి మొత్తం వ్యాప్తి చేశారు. అతను జగన్నాథ్పురిలో ఉన్నప్పుడు ఆ యొక్క ఒరిస్సా రాజు, యాక్చువల్గా అతను అప్పట్లో ఒరిస్సా కదా, ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలకి అతను రాజు కదా ఉండేవారు, గజపతి రాజులు అంటారనమాట. ప్రతాపరుద్ర మహారాజ్ మహాప్రభుడు వారి సమయంలో ఆ రాజు పేరు ప్రతాపరుద్ర మహారాజ్ అనమాట. అతను చాలా గొప్ప వైష్ణవుడు. ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభులు వారిని జగన్నాథుడు వస్తారో అతనికి త్వరగా అర్థం చేసుకుంటారు ఏమని, శ్రీ చైతన్య మహాప్రభులు వారు స్వయంగా దేవాది దేవుడు అని చెప్పి. అండ్ మహాప్రభులు వారి యొక్క ఆశీర్వాదానికి అతనికి శరణాగతం కావాలనుకుంటారనమాట. కానీ శ్రీ చైతన్య మహాప్రభులు వారు అతన్ని దగ్గరికి రానివ్వరు. అంటే అఫ్కోర్స్ మహాప్రభు వారి లీల, కానీ దగ్గరికి రానివ్వరు అనమాట. ఏమంటారు మహాప్రభు, ఇతను ఒక క్షత్రియుడు, ఒక రాజు, రాజు అనేవాడు ఎప్పుడు ధనము మరియు స్త్రీలతో ఉంటారు కాబట్టి నేను అటువంటి వారికి అటువంటి వారిని దరిచేయని అంటారనమాట. అండ్ బట్ దిస్ కింగ్ ఈ సచ్చే యూనో, తను చెప్పుకోవచ్చు యాక్చువల్గా ఒక క్షత్రియుడు అనేవాళ్ళు ఒక రాజు అనే వ్యక్తికి ఆటోమేటిక్గా బ్రాహ్మణ సన్యాసి కూడా వారి సహాయం తీసుకుంటారు. అండ్ అతను కోజు నువ్వు రాకపోతే నాకు నాకు వచ్చి నష్టం ఏముంది, నువ్వు కాకపోతే 100 మంది. బట్ నో, అతను ఏ విధంగానైనా సరే శ్రీ చైతన్య మహాప్రభు వారి మనసులో గురువుకని స్వీకరిస్తారు. ఏ విధంగానైనా సరే నేను శ్రీ చైతన్య మహాప్రభులు వారి కృపను పొందాలి అని నిర్ణయించుకుంటారనమాట. తర్వాత తెలుస్తుంది మహాప్రభు ఎందుకు అతన్ని దూరం పెడుతున్నారు, ఎందుకంటే తను రాజు కాబట్టి. అండ్ మహాప్రభులు వారు అంటే రాజు అనేవాడు భౌతికంగా ఉంటారని చెప్పి మహాప్రభు దగ్గర రానివ్వరని చెప్పి వెంటనే ప్రతాపరుద్ర మహారాజు చెప్తారు, నేను ఒక రాజు మరియు క్షత్రియుడు అవడం వలనే శ్రీ చైతన్య మహాప్రభులు వారు నన్ను దూరంగా పెడుతున్నట్లయితే నాకు ఇదేమొద్దు, నేను ఇప్పటికిప్పుడు నేను కూడా రాజ్యం మొత్తం విడిచిపెట్టేస్తాను, విడిచిపెట్టి నేను ఒక సాధారణ వ్యక్తి కింద మారిపోతాను, అప్పుడైనా సరే మహాప్రభులు వారు నన్ను స్వీకరిస్తానంటే అని చెప్పి. సో అక్కడున్న వాళ్ళందరూ చూస్తారు, శ్రీ చైతన్య మహాప్రభులు వారి భక్తులు అందరూ గమనిస్తారు ఈ రాజుకి హృదయంలో ఎంత వైరాగ్యం ఉంది మరియు మహాప్రభులు వారి మీద ఎంత శ్రద్ధ ఉంది అని చెప్పి. సో వాళ్ళు అంటారనమాట, రాజా మీరేమి మీ రాజ్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, మీ శ్రీ చైతన్య మహాప్రభుకి మీ హృదయంలో ఏమైనా తెలుసు, ఖచ్చితంగా మీకు మీ చైతన్య మహాప్రభులు వారు శరణాగతి ఆశ్రయం ఇస్తారు అని చెప్పి. ఎందుకంటే యూ హ్యావ్ జెన్యున్ సర్వీస్ యాటిట్యూడ్. ప్రతాపరుద్ర మహారాజు వారు వాళ్ళు ఎంత గొప్ప వైష్ణవ రాజులు అంటే అతను రాజు అయింది కూడా వారు తరతరాలుగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ముందు చీపురు పట్టుకొని మొత్తము ఒక బంగి అంటే ఒక బంగి అంటే ఏమంటారు వాళ్ళు చీపురుతో తుడుస్తారు కదా రోడ్డు మీద, స్వీపర్స్ ఈ రోజులు చెప్పాలంటే స్వీపర్స్ అనమాట. స్వీపర్ అనేది అది పెద్ద గొప్ప పొజిషన్ ఏం కాదు. అఫ్ కోర్స్ భగవంతుని దృష్టిలో అన్ని వృత్తులు సమానమే, బట్ ఆ భౌతిక దృష్టిలో చూసుకున్నట్లయితే స్వీపర్ అనేది దట్స్ అ లోలీ పొజిషన్ శ్రీ చైతన్య. కానీ ప్రతాపరుద్ర మహారాజ్ ఒక రాజు అయిండు, ఒక రాజు చక్రవర్తి అయిండు కూడా అతను చీపురుతో ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ రథ స్వామి ముందు ఒక సాధారణ వస్త్రాలు వేసుకొని సాధారణ వస్త్రాలతోనూ రాజు వస్త్ర వేషంలో కూడా కాదు, యాజ్ ఏ బంగీ వేషంలోనే. అంటే ఎందుకంటే ఒక రాజు అయినా సరే భగవంతుని ముందు ఎవరు, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ కింగ్ యు ఆర్ ఎ సర్వెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు రాజులు అలా ఉండేవారండి, భగవంతుని ముందు వారు స్వయంగా దాసుడై వారు స్వయంగా ఒక 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 తుల్యమైన సేవ చేసేవారు. తద్వారా జనాలకు కూడా ఏమొస్తుంది, ఈ రోజులో పొలిటీషియన్ చూసుకుంటే వాళ్ళు ఫ్రంట్లో ఉండాలి, ఫోటోలు తీసుకోవాలి, వాళ్ళకి అగ్రతాంబూలాలు ఇవి కోరుకుంటారు అన్నమాట. కానీ
అక్కడ రాజులు అనేవాళ్ళు వాళ్ళు దే టేక్ ద లోవెస్ట్ పొజిషన్. రథయాత్ర జగన్నాథ్ ముందు ఆ రోడ్డు అంతా తుడుచుకు తుడిచేవారు అనమాట. సో ప్రతాపరుద్రుడు మహారాజ్ ప్రతి సంవత్సరం చేసేవాళ్ళు. నా సంవత్సరం శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ్ గారు వచ్చినప్పుడు ఆ రాజు యొక్క మంత్రి అతను శ్రీ చైతన్య మహాప్రభు భక్తుడు అనమాట. అతను చెప్తారు, రాజా ఈసారి కూడా మీరు ఎప్పుడు ప్రతి సంవత్సరం మీరు ఏ విధంగా తుడుస్తారో అదే విధంగా ఈసారి కూడా మీరు చేస్తారు కదా, ఖచ్చితంగా ఆ రోజు నాడు మీకు మహాప్రభు యొక్క కృప దొరుకుతుంది, నేను నాకు నమ్మకం ఉంది అంటారనమాట. సో యాజ్ యూజువల్గా శ్రీను ఆ ప్రతాపరుద్ర మహారాజ్ ఒక సాధారణ భంగి అంటే ఒక స్వీపర్ సాధారణ స్వీపర్ వేషంలో వచ్చి అది తుడుస్తూ ఉంటారు. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు తెలుస్తుంది ఇతను స్వయంగా ఎవరు, స్వయంగా చక్రవర్తి గజపతి రాజు ప్రతాపరుద్ర మహారాజు అయినా సరే అంత సాధారణంగా జగన్నాథ స్వామి సేవ చేస్తున్నారు. అండ్ మహాప్రభు గారి మనసు కొంత కరుగుతుంది అయినా సరే బయటికి గంభీరంగా ఉంటారనమాట, గంభీరంగా ఉంటారు. తర్వాత మహాప్రభు జగన్నాథ స్వామి రథయాత్ర ముందు నృత్యం చేస్తుంటారు, గంటలు గంటలు నృత్యం చేసి చివరికి కాసేపు అలిసి పక్కన ఉన్న గార్డెన్స్ జగన్నాథ్ వల్లభ గార్డెన్స్, ఆ గార్డెన్స్లో మహాప్రభులు వారు సేద తీరడానికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు మహాప్రభు వారి భక్తులు ఈ రాజు గజపతి రాజుని పంపిస్తారు, నువ్వు వెళ్ళు వెళ్ళు అని వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా మహాప్రభు వారి పాదాలను ఒత్తుతూ ఉంటారనమాట. మహాప్రభు వారికి రెస్ట్ తీసుకున్న పాదాలు ఒత్తుతూ ఉంటారు. అప్పుడు అతను గోపీగీతం పాడతారనమాట, భాగవతంలో గోపీగీతం వస్తుంది, అది చాలా చాలా మధురమైనది అనమాట. గోపికలు ఏ విధంగా శ్రీకృష్ణుడి యొక్క విరహంలో పాడే గీతం అనమాట. తవ కథామృతం తాప్త జీవనం కవి బిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమధూర్జితం భువి గృణంతి భూరిదాజన. చాలా సుందరంగా ఉంటుంది. తవ కథామృతం తప్త జీవనం. గోపికలు ఏమంటారంటే, హే కృష్ణ మీ యొక్క కథ మీ యొక్క లీలలు వింటున్నప్పుడు మాకు ఎలా అనిపిస్తుంది, తప్త జీవనం ఎడారిలో ఉండి దాహంతో గొంతు నిండిపోతున్నప్పుడు అటువంటి వ్యక్తికి ఒక ఒయాసిస్ అంటే ఒయాసిస్ అంటే ఏంటి, అదే ఎడారిలో నీరు దొరికితే ఆ వ్యక్తి ప్రాణం లే అంటే చనిపోతున్న ప్రాణం తిరిగి లేచి వచ్చినట్టు అవుతుంది. అదేవిధంగా మీ యొక్క కథ విన్నప్పుడు ఒక బద్ధజీవి కూడా ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుందని చెప్తూ అంటారనమాట. సో ఈ విధంగా చాలా సుందరమైన గోపీగీతం. సో చూ ప్రతాపరుద్ర మహారాజ్ ఈ విధంగా గోపీగీతం పాడుతూ ఉంటే మహాప్రభులు వారు ఎంతో పరవశానికి గురవుతారనమాట. మహాప్రభు తెలుసు, అతనికి తెలియదు ఎవరు ఎవరు తను పాడుతున్నారు మరియు ఎవరు ఆ పాదాలు ఒత్తుతున్నారని చెప్పి. కానీ మహాప్రభుల వారు ఏమి తెలియనట్టుగానే ప్రతాపరుద్ర మహారాజు గజపతి రాజును అడుగుతారనమాట, మీరు నాకు నిజంగా ప్రాణం పోస్తున్నారు ఇంత సుందరమైన కీర్తనతో, దయచేసి మీరు ఎవరో చెప్పండి అని అడుగుతారనమాట. టెల్ మీ హూ యు ఆర్ అని చెప్పి రాజు చెప్పచ్చు, ఐఎమ్ ద ఎంపరర్ ఆఫ్ ద ఎంటైర్ సౌత్ ఇండియా అని చెప్పి. చూడండి ఆ సమయంలో మొత్తము భారతదేశం మొత్తం ముగల్స్ ఆ ముస్లిమ్స్ రాజ్యంలో ఉండేది, కేవలము ఈ మూడు రాష్ట్రాలు మాత్రమే, ఒరిస్సా ఆంధ్ర తమిళనాడు మాత్రమే మొఘల్స్ రూల్లో లేదు. ఎందుకు, ప్రతాపరుద్ర మహారాజు అంత గొప్ప రాజు అంటే అతను అందరూ ముస్లిమ్స్ కింగ్స్ని కూడా అతను దూరం పెట్టగలిగాడు అనమాట. సచ్ ఏ పవర్ఫుల్ కింగ్, అంత గొప్ప చక్రవర్తి అయ్యిండు కూడాను అతను నేను ఇది అదే చెప్పుకోలేదు. ఏమని చెప్పారు, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ అని చెప్పారు అనమాట. నేను మీ యొక్క భక్తుల యొక్క సేవకుల యొక్క సేవకుడిని అని చెప్పారు అనమాట. ఎప్పుడైతే మహాప్రభు అది వింటారో, నేను ఎవరిని, ఆయన ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ సర్వెంట్, వెంటనే మహాప్రభు లేచి అతన్ని కౌగులించుకుంటారనమాట ప్రతాపరుద్ర మహారాజు. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు ఎంత చేసావు ఏం చేసావు అన్నది కాదు, ఏ భావంలో చేసావు అనేది ముఖ్యం అనమాట. ఒక శిష్యుడు అనేవాళ్ళు గురువుకి సేవ చేయడం అనేది తన యొక్క సౌభాగ్యంగా స్వీకరించాలి, కానీ నేనేదో ఫేవర్ చేస్తున్నాను ఐఎమ్ ఫేవరింగ్ అనుకున్నప్పుడు అది అక్కడ సేవ ఉంది కానీ సేవాభావం లేదు, ఆ సేవాభావం లేని సేవ అది నిష్ఫలం అన్నమాట, రైట్. సో అందుకనే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు కదా మూడు, ప్రణిపాత పరిప్రశ్నైన సేవయ అని చెప్పి. ఇక్కడ సేవయ అంటే ఏంటి, వినయంతో కూడిన సేవ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ కమింగ్ స్టెమ్మింగ్ అవుట్ ఆఫ్ వన్స్ యూనో ఫాల్స్ ఇగో, మన యొక్క అహంకారము మన యొక్క గొప్పతనం నుంచి పుట్టుకొచ్చిన ఏదో దానమైన సేవ కాదు, కానీ కృతజ్ఞతా భావంతో దయార్థ హృదయంతో వచ్చే
ఆ ఫీలింగ్ అది సేవాభావం అనమాట. ఆ సేవాభావం చేసిన సేవ అది గురువుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అండ్ దిస్ ఇస్ అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే గురువు తన యొక్క శిష్యుడి యొక్క ఆ భావన చూస్తారో అప్పుడు ఆ గురువు ఆనందపడతారు. ఎప్పుడైతే గురువు ఆనందపడ్డారో ఏమవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా బికాస్ ద సుప్రీం లార్డ్ భగవంతుడు, మనం చెప్పుకున్నాం కదా మన అందరి హృదయంలో భగవంతుడు ఉంటారు, నో డౌట్ అబౌట్ దాట్. కానీ శుద్ధ భక్తుల హృదయంలో ఏంటి, వారు హృదయము దేర్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ కృష్ణ, తుమార హృదయ సదా గోవింద విశ్రాం. వారు అది ఎప్పుడు భగవంతుని పూజిస్తున్నారు. మనకేంటి పరమాత్మ మూలకు ఉంటారు, కానీ మన హృదయం అంతా దేవత నిండి ఉంటుంది కామ కోరికలతో. హృదయం అనే మందిరంలో భగవంతుని పూజించాలి. మనం ఎవరిని పూజిస్తున్నాం, స్పోర్ట్స్ స్టార్స్ని, ఫిల్మ్ స్టార్స్ని, మన మనీ, డబ్బు, సంపద, ధనం, ఫాలోవర్స్, వాట్ ఎవర్ డిఫరెంట్ థింగ్స్, దేనైనా కృష్ణుడు తప్ప వేరే అన్నింటినీ మనం పూజిస్తున్నాం అనమాట. సో శుద్ధ భక్తుల హృదయంలో కృష్ణుడు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి ఎప్పుడైతే శుద్ధ భక్తుల హృదయం ఆనందపడుతుందో వెంటనే భగవంతుడు ఆనందపడతారు. ఓకే, ఈ వ్యక్తి వల్ల నా ప్రియ భక్తులు ఆనందపడ్డారు, వెంటనే భగవంతుని యొక్క కృప గురువు ద్వారా ఆ వ్యక్తికి వస్తుంది, ఆ వ్యక్తి హృదయంలో కూడా కృష్ణ భక్తి ఉత్పన్నమవుతుంది. సో పర్పోర్ట్ అదే మనం చూసాము, ఏమని చెప్పాము, వాస్తవానికి లెట్ మీ రీడ్ దట్ పర్పోర్ట్ వన్స్ అగైన్ దట్ లైన్. నేను ఇక్కడ ఏమని రాశారంటే, వాస్తవమునకు ఆత్మదర్శి అయిన ఆధ్యాత్మికాచార్యుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవన పురోభివృద్ధికి గల రహస్యము. దిస్ ఇస్ ద సీక్రెట్. ఏంటది, సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్. చూడండి, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా, దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు భగవానుడు కూడా ఇదే ఉదాహరణని స్థాపిస్తారనమాట. మనం చెప్పినట్టుగా వాస్తవంగా చెప్పాను కదా, ఎవ్రీబడి హాస్ టు ఫాలో ఎ గురు. సో శ్రీకృష్ణుడు భగవంతుడు శాంతిపరి ముని ఆశ్రమంలో అతని దగ్గర శిక్షణ తీసుకునేవారు. అప్పుడు అతనితో పాటు ఇంకో ఎవరు ఉండేవారు, సుధాముడు. మన తెలుగులో అతనే కుచేలుడు కూడా అంటారనమాట. సో కృష్ణ, సుధామ. సో వీరిద్దరు, సుధాముడు చాలా పేద బ్రాహ్మణుడు అండ్ శ్రీకృష్ణుడు సంపన్న. యాక్చువల్గా అతను పుట్టింది క్షత్రియ కుటుంబంలో, పెరిగింది వైశ్య కుటుంబంలో. మళ్ళీ తిరిగి వసుదేవ దేవకి కలిసినప్పుడు వారు శ్రీకృష్ణుణ్ణి శాంతిపురి ముని ఆశ్రమాన్ని పంపిస్తారు. అంటే ఆ రకంగా చూస్తుంటే అతను క్షత్రియుడు అనమాట భగవంతుడు అప్పుడు. అండ్ హీఈస్ ద కింగ్ భగవంతుడు. అయినా సరే శాంతిపురి ముని ఆశ్రమంలో ఒక సింపుల్గా అతను తన గురువుకి, గురుపత్నికి సేవ చేసేవారు. చూడండి, పూర్వ కాలంలో ఈ కల్చర్ చాలా ప్రామినెంట్గా ఉండేది. నువ్వు ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఒక గురువు ఆశ్రమంలో ఉండాలి, గురువుని దగ్గర ఆడు కదా, నువ్వు గురువు దగ్గరకు వెళ్తావు అనమాట. గురువు ఆశ్రమంలో ఉండి అందరు బాలికలు వాళ్ళు ఇతర సింపుల్ సరళమైన జీవితాన్ని బతికేవాళ్ళు. నెక్స్ట్ గురువు నేల మీద పడుకునేవారు, గురువు ఆహారం తీసుకుని ఆహారం తీసుకునేవారు. శిష్యుడు అనేవారు ఎప్పుడు కూడా గురువుని స్వామికి స్వీకరించి అతని యొక్క కృపని మరియు అతని యొక్క సంతోషానికి మాత్రమే పనిచేసేవారు. బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం, గురోర్హితం అని చెప్పి. సో ఇది అండ్ మనం చూసినట్లయితే గురుకులంలో కేవలం చదువు మాత్రమే చెప్పేవారు కాదు, చదువు ఉండేది, అది కాకుండా విద్యతో పాటు వారికి అన్ని పనులు నేర్పించేవారు అనమాట. వారు భిక్షాటను కూడా పంపించేవారు. నువ్వు ఎంత గొప్పవాడైనా సరే భిక్షాటకి వెళ్ళేవారు అనమాట. ఎందుకది, ఎందుకంటే తద్వారా వచ్చింది గురువు సమర్పించేవారు. సర్వెంట్ ఆఫ్ గురు, ఘోషాలు చేసేవారు, గురుపత్ని కూడా సేవ చేసేవారు. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది, నేను సేవకుణ్ణి అనే భావం కలుగుతుంది, నేను పెద్దలు, గురువులు మరియు భగవంతుని యొక్క సేవకుణ్ణి. ఆ భావం అనేది నిజమైన విద్య. దాంతోపాటు భౌతికమైన విద్య, బతకడానికి అవసరమైన విద్య కూడా మనం నేర్పిస్తారు గురువు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కన్నా సాఫ్ట్వేర్ ముఖ్యం అనమాట. సో ద మూడ్ ఆఫ్ యునో హ్యూమిలిటీ అండ్ సర్వీస్ యాటిట్యూడ్ అది నేర్చుకునేవారు. అప్పుడే గురువు ప్రసన్నమయ్యేవారు. మన గురువు ప్రసన్నమైనప్పుడు వారు నేర్చుకునేది ఆ థియరీ, ఆ కాన్సెప్ట్ అది రియలైజేషన్, సాక్షాత్కారం కింద పరివర్తన చెందేది. సో శ్రీకృష్ణుడు మరియు కూడా సుధాముడు కూడా వారు ప్రతిరోజు అడవికి వెళ్ళేవారు. అడవికి వెళ్ళి గురువు యొక్క యజ్ఞ త్రిసంధ్యం యజ్ఞాలు చేస్తారు కాబట్టి యజ్ఞానికి అవసరమైన కట్టెలు తీసుకురానికి వెళ్ళేవారు అనమాట. సో ఒకసారి అదే విధంగా వాళ్ళిద్దరూ కట్టెలు తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు బోరున వర్షం కురుస్తుంది. కట్టెలు మొత్తం ఏమొస్తారు, కట్టెలు మొత్తం కొట్టి దాన్ని భుజాలకు ఎత్తుకొని వస్తూ ఉంటారు. మధ్య మార్గంలో ఏమవుతుంది, బోరున వర్షం కురుస్తుంది అనమాట. అండ్ అంత బరువును మోస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు, వాళ్ళ వయసు అప్పుడు తక్కువే, 10 సంవత్సరాల వయసు అప్పుడు కృష్ణుడిది, సుధాముడిది. అంత బోరున వర్షంలో వాళ్ళు కట్టెల్ని పారేసి పరిగెట్టవచ్చేమో, కానీ వాళ్ళు కట్టెల్ని పారేయలేదనమాట, విడిచిపెట్టలేదు, భుజం మీదే పెట్టుకున్నారు, రైట్. అండ్ దానివల్ల అప్పుడు వాళ్ళు పరిగెట్టలేదు అనమాట ఆ బరువుకి. సో వాళ్ళందరూ ఒక మూలకి వెళ్ళి ఒక చేత్తో కట్టెల్ని, ఒక చేత్తో ఒకరిని పట్టుకున్నారనమాట.
పట్టుకున్న వర్షం మొత్తం మీద రాత్రంతా అక్కడ కూర్చుని ఉండిపోతారు. తెల్లవారుతుంది, శాంతి బ్రహ్మ ఆశ్రమం చూస్తారు, కృష్ణుడు సుధాముడు అడవికి వెళ్ళిన వారు ఇంకా రాలేదు. సో గురువు కూడా కొంచెం ఆందోళన పడతారనమాట, తన శిష్యుని వెంట పెట్టుకొని అడవిలోకి వెళ్తారు ఎక్కడున్నారా అని చెప్పి ఎర్లీ మార్నింగ్. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది, వాళ్ళు గమనిస్తారు సందీపని ముని అండ్ డిసైపుల్స్ ఎక్కడ కృష్ణుడు మరియు బలరామ మరియు సుధాముడు అక్కడ ఒక మూలని ఒకరినొకరు గట్టిగా హత్తుకుంటారు అన్నమాట ఆ చలికి ఆ వర్షానికి. అంత ఇదిలో కూడా వారి యొక్క భుజాల మీద కట్టెలు మాత్రం భుజాల మీద ఉంటాయి, దింపరు దాన్ని. సో గురువు గమనిస్తారనమాట ఏ విధంగా ఇతనికి ఎంత శ్రద్ధ అని చెప్పి. దిస్ ఇస్ ద మిషన్ ఆఫ్ ద గురు, గురువు యొక్క సేవ ఏంటి, గురువు భగవంతుని చేసిన సేవ అక్కడ ఫైర్ సాక్రిఫైస్. కాబట్టి గురువు తన భగవంతుని చేసిన సేవకి శిష్యుడు తోడ్పాటు అందిస్తాడు, దాన్ని ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టారనమాట. సో కృష్ణుడు కావాలనుకుంటే కృష్ణుడు సుధాముడు కావాలంటే విడిచిపెట్టి వచ్చేసి సారీ గురు నేనేం చేయలేను వర్షం వచ్చింది దట్టమైన మేఘాలు చీకటి కాబట్టి వదిలేసి వచ్చిస్తాము భట్నం. వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్ ఎంత శుద్ధిశుద్ధి అంటే వారు దాన్ని విడిచిపెట్టారనమాట. ఆ వర్షంలో అలా తడిసి ఉంటారు తప్ప దాన్ని విడిచిపెట్టారు. అప్పుడు శాంతిపని ముని ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్, చాలా ఆనందపడతారనమాట. శాంతిపని ముని అప్పుడు భాగవతంలో మీరు చదివినట్లయితే 10వ స్కంద దశమ స్కంధంలో 70వ అధ్యాయంలో ఇక్కడ వస్తుంది అది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. బట్ శాంతిపని ముని ఏమంటారంటే మీకు యు నో హౌ టు ప్లీజ్ అ గురు, ఒక గురువుని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో మీకు తెలుసు అని చెప్పి అతను చెప్తారనమాట. సో ఐ బ్లెస్ యూ టుడే, నేను మీ ఇద్దరికి ఈరోజు ఆశీర్వదిస్తున్నాను అంటారు. ఏంటి ఆశీర్వాదము, ఒక గురువు నిజంగా ఆనందపడితే ఒక శిష్యుడి యొక్క సేవాభావాన్ని చూసి ఆ శిష్యుడి యొక్క సేవాభావం పట్ల ఆనందపడితే గురువు ఏమని ఆశీర్వదిస్తారు వినండి. ఇక్కడ శాంతి పరిమళం చూపిస్తున్నారు, దిస్ ఇస్ ద బ్లెస్సింగ్. గురువు ఏంట బ్లెస్సింగ్, మీరు ఏమైతే నేర్చుకున్నారు నా దగ్గర, వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఆధ్యాత్మిక జ్ఞానము, అది మీ జీవితాన్ని లో పరివర్తన తీసుకొస్తుంది, అది మీ జీవితంలో సాక్షాత్కారం చెందుతుంది, ఆ జ్ఞానము సాక్షాత్కారం చెందుగాక అని చెప్పి ఆశీర్వదిస్తారు. దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఎ గురు గివ్స్. ఒక గురువు అనేవాడి నుంచి మనం ఇదే ఆశించాలి. గురు ఇస్ నాట్ మెంట్ టు డూ మిరాకల్స్, అది సార్ దట్ ఇస్ నాట్ అఫ్ కోర్స్ ఇఫ్ యు విష్ యూ క్యాన్, బట్ దెన్ ఒక గురువుని చెల్లి గురుజీ నాకు ఈ కష్టాలు వస్తున్నాయి ఆ కష్టాలు వస్తున్నాయి నాకును నాకు రోగం నయం అవ్వట్లేదు నాకు ఏదో మందు ఇవ్వండి లేకపోతేను కుటుంబ సమస్యలు మా భార్య నా మాట వింటలేదు ఏం చేయాలి చెప్పండి లేకపోతే మా అబ్బాయికిను ఆ 8 సీట్ రావట్లేదు అబ్బాయి తీసుకొస్తాను మీరే 4 మంచి మాటలు చెప్పండి గురుజీ మా అమ్మాయి వేరే ఎవరన్నా ప్రేమిస్తా ఉంటుంది ఇంటర్ క్యాస్ట్ మీరే ఆపించండి అని చెప్పి దిస్ ఇస్ నాట్ వాట్ ఈస్ ద గురు సపోజ్ టు డూ యూను. సో ఈ సో బట్ ద గురు ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు అనేవాళ్ళు అతను ప్లీజ్డ్ ఎప్పుడు ప్రసన్నం చెందుతారు ఎప్పుడు ఈ యొక్క వినయపూర్వకమైన సేవాభావంతో. మూడును శ్రద్ధగా వినాలి, ఎందుకంటే శ్రద్ధగా విన్నప్పుడు అప్పుడు నీ కృతజ్ఞత భావం వస్తుంది. సి కొంతమంది డైరెక్ట్గా సేవ చేస్తారు వాడిని అది వాళ్ళు మామూలు చేస్తే అది కూడా మంచిదే, కానీ విని ఒక వ్యక్తి నుంచి మనం విన్నప్పుడు అతను చెప్తున్న మాటకి విలువ మనకు తెలిసినప్పుడు స్వతహాగా అతని పట్ల మనకు గౌరవం ఒక కృతజ్ఞత భావం వస్తుంది, ఎస్ నా జీవితంలో పరివర్తన వస్తుంది అప్పుడు న్యాచురల్గా వస్తుంది అన్నమాట ఆ భావము. అతను ఏం చేస్తున్నారు, రాత్రి పగలు కష్టపడుతున్నారు భగవంతుడికి సేవలో, నేను అతను తోడ్పాటు అందిస్తాను చెప్పి. ఒక శిష్యుడు అనేవాడు గురువు భుజం మీద భారం అవ్వకూడదు, గురువు భారానికి భుజం అవ్వాలన్నమాట ఇది శాస్త్రం చెప్తుంది. సో వెన్ హీస్ ప్లీజ్డ్ విత్ ఇట్ దెన్ హీ గివ్స్ షోల్డర్, గురువు ఇస్ బర్డింగ్. గురువు అనేవాడు ఏం చేస్తుంటారు, అతను కూడా భారాన్ని మోస్తున్నారు, ఏ భారము తన గురువు యొక్క భారాన్ని మోస్తున్నారు అనమాట, ఆ గురువు తన గురువు యొక్క భారాన్ని మోస్తున్నారు అనమాట. భగవంతుని సేవ అది, అది మామూలు భారం కాదు, అది దట్స్ ట్రాన్సెండెంటల్ బర్డెన్, డోంట్ థింక్ యు నో సంథింగ్ రైట్. సో శిష్యుడు అనేవారు నేను గురువు భారాన్ని తగ్గిస్తాను చెప్పి ఆ ఉత్సాహంగా చేస్తారు. అప్పుడు గురువు ఎప్పుడైతే ఆనందపడితే ఏమవుతారు, ఆనందపడినప్పుడు గురువు ఏమైనా ఆశీర్వదిస్తారు ఆ శిష్యుడికి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారనమాట. నీ యొక్క నువ్వు నేర్చుకున్న జ్ఞానము నీకు సాక్షాత్కారం చెందుగాక అని చెప్పి అప్పుడు ఆ వ్యక్తి జీవితంలో చాలా పరివర్తిస్తుంది. అంటే వాట్ ఇట్ కెన్ డూ, అది ఎంత పరివర్తన తీసుకురాగలదని మన మాటల్లో చెప్పలేమన్నమాట. అతని జీవితం మొత్తం దశ తిరుగుతుంది. వెరీ ప్యూర్ ఒక శుద్ధ భక్తుడు ప్రసన్నం చెందినప్పుడు ఆ వ్యక్తికి యస్యాదేవే పరోభక్తి యథాదేవే తథే గురు తస్సార్థే రచితం మన్యే ప్రకాశంతే మహాత్మన.
సో ఎప్పుడైతే ఒక గురువుని శ్రద్ధగా సేవ చేస్తా ఏమవుతుంది తస్యమే గతమని ప్రకాశంతే మహాత్మన అంటే అతని హృదయంలో ఈ దివ్య జ్ఞానము ప్రకాశవంతమవుతుంది సాక్షాత్కారం పొందుతుంది దిస్ ఇస్ ద వే ప్రభుపాద గారు కూడా రాస్తారు మీరు చూసినట్లయితే ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది కేవలము సొంతంగా పుస్తకాలు చదవడం ద్వారా రాదు అని చెప్పి ఆఫ్ కోర్స్ వీ నీడ్ టు రీడ్ మనం చెప్తూ ఉంటాం కాసేపు భగవద్గీత చదవండి చదవండి అని చెప్పి మనం చదువుతూ ఉంటాము అండ్ దానివల్ల మనకి ఆ చదవడం వల్ల మనకి ఏమొస్తుంది మనకు అర్థమవుతుంది ఏంటి నా జీవితంలో కూడా నాకు ఒక గైడెన్స్ ఉండాలి స్పిరిచువల్ గైడెన్స్ ఉండాలి అని చెప్పి అప్పుడు ఆ యొక్క గైడెన్స్లో మనం ఆ శాస్త్రం చదివినప్పుడు ఆ శాస్త్రం చదవడం వల్ల జ్ఞానం వస్తుంది ఆ శాస్త్రాన్ని పాటించినప్పుడు ఆ జ్ఞానం సాక్షాత్కారం కింద చదువుతుంది అనమాట అలా పాటిస్తున్నప్పుడు అప్పుడు ఆబ్వియస్లీ మన జీవితంలో ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క అవసరం పడుతుంది రైట్ సో దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఈరోజు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈవెన్ సో కాల్డ్ స్పిరిచువాలిటీ ట్రెండ్ ఎలా ఉందంటే ఆన్లైన్ అఫ్ కోర్స్ నేను కూడా ఇప్పుడు మీ అందరికి ఆన్లైన్లోనే చెప్తున్నాను అండ్ బట్ దెన్ ఆల్దో సి ఎర్లియర్ అంటే ఇప్పుడు నేను కొత్త వాళ్ళకి నేర్పిస్తున్నాను ఇంతకుముందు నేను చెప్తున్నప్పుడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ యూస్ టు కమ్ ఇన్ క్లాసెస్ వేల మంది ఉండేవారు క్లాసెస్లో కానీ నేను ఓపెన్గా చెప్పేవాడిని ఏమని చెప్తున్నానని చెప్పేవాడిని అంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అనమాట దిస్ ఇస్ నాట్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఓపెన్గా చెప్తాను నేను అది ఆల్దో నేనే ఆన్లైన్లో చెప్తున్నాను నా క్లాస్ వింటున్నారు కానీ వాళ్ళకి ఏం చెప్తాను నేను దిస్ ఇస్ నాట్ ద బెస్ట్ వే ఎందుకంటే ఒక సంబంధం ఏర్పడదు చాలా చాలాసార్లు మనం నేర్చుకుంటున్నాం ఎవరిని నేర్చుకుంటే తెలియదు ఆల్ ఇండియా రేడియోలో వినట్టుగా అనమాట బట్ యాక్చువల్గా ఎలా ఉండాలంటే గురువు పాదాల దగ్గర మనం కూర్చొని వినాలి తర్వాత అతనికి ఏ విధంగా సేవ చేయాలనే మనకు ఒక భావన ఉండాలన్నమాట అప్పుడు ఆ వ్యక్తి కూడా మన గురించి ఆలోచిస్తారు మన గురించి ప్రార్థిస్తారు ఆశీర్వదిస్తారు అప్పుడు దాట్ అంటే ఆ రిలేషన్షిప్ అనేది చాలా ముఖ్యమైన దాట్ స్పిరిచువల్ కనెక్షన్ అది యాక్చువల్గా ఒకసారి కనెక్షన్ ఏర్పడితే శాస్త్రం ఏం చెప్తుందంటే జన్మ జన్మల వరకు ఒక కనెక్షన్ ఉంటుంది ఆ గురు శిష్యుల యాక్చువల్ వాస్తవ సంబంధం ఎప్పుడైతే ఒక ప్రామాణికమైన గురువు ఒక ఆదర్శవంతమైన శిష్యుడిని స్వీకరిస్తారో శాస్త్రం ఏం చెప్తుందంటే ఆ శిష్యుడిని దీక్షిస్తారు ఆ శిష్యుడిని భగవంతుని ధామాన్ని తీసుకెళ్లినంత వరకు ఆ గురువు విశ్రమించడం అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో దట్ కనెక్షన్ అది ఒక జీవితంలో సాధ్యం అవ్వచ్చు మల్టిపుల్ కొన్ని జన్మలు పట్టవచ్చు కానీ ఎన్ని జన్మలైనా సరే ఆ గురువు తన శిష్యుడిని ఉద్ధరించడానికి అతను కూడా మళ్ళీ లోకానికి రావచ్చు లేకపోతే ఇంకొకరిని పంపించవచ్చు కూడా సో దట్ కనెక్షన్ ఇస్ ఏ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కనెక్షన్ బట్ దీస్ డేస్ మనకి ఆన్లైన్లో మనము కొన్నిసార్లు వింటూ ఉంటాము మనకి ఏదో నేర్చుకోవాలని తప్పన కొన్నిసార్లు కుతూహలం కొద్దీ కొన్నిసార్లు ఏదో కాలక్షేపం కోసం రెండింటి ఏదో అవ్వచ్చు అంటే అందరూ అడగాను కాదు బట్ కొంతమంది అండ్ మనము యూట్యూబ్ చూస్తాం ఏ వీడియోకి ఎక్కువ లైక్స్ ఉన్నాయి ఏ వీడియోలో ఎక్కువ వ్యూస్ ఉన్నాయి ఓకే దే మే బి మోస్ట్ పవర్ఫుల్ చాలామంది మంచి వక్తలు ఉండొచ్చు పవర్ఫుల్ స్పీకర్స్ ఉండొచ్చు కానీ మనము ఆ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఏర్పడుతుందా దట్ ఈస్ ద రీజన్ నేను అట్లీస్ట్ నేను యూట్యూబ్లోకి ఎందుకు వెళ్ళట్లేదు వై ఆమ్ ఐ డూయింగ్ దిన్ జూమ్ కనీసం నేను కొంతమంది మొహాలైనా చూడగలుగుతున్నాను అండ్ జనాల ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పగలుగుతున్నాను తర్వాత మెసేజెస్ నాకు పెట్టండి అని కూడా అడుగుతాను అనమాట ఎందుకంటే మీరు పంపించే ప్రతి మెసేజ్ నేను చూస్తాను నాకు రోజుకి 150 మెసేజ్లు వస్తాయి బట్ దెన్ ఐ సీ ఎవ్రీ మెసేజ్ అండ్ కొన్ని కొన్ని మెసేజ్ చూసినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎస్ నేను చెప్పిన పాయింట్ వీళ్ళకి అర్థమైంది అని చెప్పి అప్పుడు ఆటోమేటిక్గా హార్ట్ బికమ్స్ హ్యాపీ దెన్ న్యాచురల్గా అఫ్ కోర్స్ ఇక్కడ నేనేం శుద్ధభక్తులు కాకపోవచ్చు బట్ వాట్ ఎవర్ భగవంతుడి సేవలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి తెలియకుండానే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధిస్తారు అనమాట వెన్ వి ఫాలో ద ప్రాసెస్ సో దిస్ ఈజ్ ఐడియల్లీ స్పీకింగ్ అది లైవ్ ఉండాలి అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండాలి అండ్ ఒక వ్యక్తితో మనము సంబంధం ఏర్పరచుకోవాలి ఆ వ్యక్తి ప్రామాణికమై ఉండాలి అండ్ ఆ వ్యక్తి ఏం చేస్తున్నారో మనం చూడగలుగుతూ ఉండాలి ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఓకే మీ దగ్గర వారానికి 2 గంటలు మీకు సమయం కేటాయిస్తున్నాను మిగతా వారానికి 6 రోజులు మిగతా 22 గంటలు నేను ఏం చేస్తున్నాను మీకు తెలియకపోవచ్చు అండ్ ఆ వ్యక్తి ఎవరి కోసం కష్టపడుతున్నారు ఎంత కష్టపడుతున్నారు వారి యొక్క వ్యవహార శైలి ఏంటి ఆ వ్యక్తి యొక్క కృష్ణుడితో అతను కూడా సంబంధం ఏమిటి చాలాసార్లు మనకు ఆ అవగాహన ఉండదు కాబట్టి ఆ ప్రేరణ అనేది అంత ఉండకపోవచ్చు దట్ ఈస్ నాట్ సో మచ్ బట్ వెన్ యూ సీ ఎ లివింగ్ పర్సన్ శ్రీలా ప్రభుపాదుల వారు సీ థింక్ అబౌట్ ఇట్ యు 70-year-old పర్సన్ 70 ఏళ్ళ వ్యక్తి 75 సంవత్సరాల వ్యక్తి బెంగాలీ యాక్సెంట్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ హిప్పీస్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అతని కోసము వాళ్ళు 100 సార్లు చనిపోయిన కూడా రెడీ అయ్యారు అంటే అంత అలా ఎలా అవ్వగలిగారంటే చూసారు వాళ్ళు ఇతని ప్రతి నిమిషము ప్రతి క్షణము ఇతని యొక్క చేతన ఇతను ఈ లోక మనిషి కాదు ప్యూర్ డివోటీ అని చెప్పి కాబట్టి అంతగా ప్రభావితం అయ్యారు అంటే అతని
వారికి ఎన్నెన్నో దురలవాట్లు, కానీ ది జస్ట్ గుడ్ గివ్ అప్. అంటే మామూలుగా చెప్పాలంటే ప్రభుపాద శిష్యుల్లో కొంతమంది అంతకు ముందు కూడా వాళ్ళు భారతీయత, ఆధ్యాత్మికత, సంస్కృతి పట్ల పుస్తకాలు చదవడం కొన్ని కొన్ని చేసేవాళ్ళు, కానీ వాళ్ళు ఆ అలవాట్ల నుంచి బయటపడలేకపోయేవారు అనమాట. కానీ ఎప్పుడైతే శిల ప్రభుపాద కనెక్ట్ అయ్యారో, అతని సంపర్కంలో వచ్చారో, ఏమైంది, ఇమ్మీడియట్గా దే ఇమ్మీడియట్లీ రోజ్ ఫ్రమ్ ఆల్ దేర్ యూనో బ్యాడ్ హ్యాబిట్స్. ఎలా అంటే, అతన్ని నేను డిస్ప్లేస్ చేయకూడదు, మరియు ఐ కుడ్ సి ఇతను క్లియర్ కట్గా భగవంతుని నిజమైన సేవకుడు. సో గురువు అనేవాడికి ఉండాల్సిన నెంబర్ వన్ అంటే అతను తను తన గురువుకి ఎంతగా సేవ చేస్తున్నారో అనే దాన్ని ఇన్స్పైర్ అవుతాడు శిష్యుడు. ఇన్స్పైర్ అయినప్పుడు అతను స్వయంగా అతనికి నేను సేవ చేయాలి, అతనిని నేను సంతోషపరచాలి అనే భావన వచ్చినప్పుడు, అండ్ అది ఇండియన్ పర్సనల్ కనెక్షన్లో వస్తుంది. దిస్ ఇస్ ఆల్ దిస్ ఆన్లైన్ స్టఫ్, యూనో, ఈ రోజు ఇక్కడ, ఆ రోజు అక్కడ, ఇతని నుంచి వినడం, అతని నుంచి వినడం, ఒక డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినప్పుడు అది దట్ ఈస్ యూనో నాట్ నెసెసరీ ఐడియల్. అయితే అఫ్ కోర్స్ మరి మీరు ఎందుకు రోజు మీరు ఎందుకు స్వయం మీరు కూడా ఎందుకు ఆన్లైన్లో చెప్తున్నారంటే, ఇట్స్ లైక్ యూనో దాని ఏంటి అంటారు తెలుగులో సామెత ఉంది కదా, గుడ్డిలో గుడ్డిలో మెల్ల బెటర్ అది అంటారు కదా, అంతేనా? లేదంటే మా అమ్మాయిది అనేది సచ్చినోడ పెళ్ళికి వచ్చిందే కట్నం అనేది అనమాట. సో ఆ విధంగా ఇట్స్ లైక్ యూనో ఆల్రెడీ జనాలకి ఈరోజు టైం లేదు, అండ్ ఎవరోనో ఒకప్పుడు సాధువులు అనేవాళ్ళు నదీ తీరాల్లో ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు, జనాలు సాధువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఈ రోజుల్లో సాధువుల నగరానికి వచ్చి సిటీ మధ్యలో టెంపుల్ కట్టినా సార్ జనాలకి టెంపుల్ వెళ్ళడం ఖాళీ లేదు, రైట్? సో న్యాచురల్లీ సో వీఆర్ కమింగ్ ఇన్ ఆన్లైన్, ఎందుకంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అట్లీస్ట్ ఈ విధంగానైనా సరే జనాలకి అట్లీస్ట్ కొంతమందికైనా సరే ఏది ఏంటి అని తెలిస్తే, ఆ తర్వాత మనిషి బట్టి అతను కావాలనుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైన సంబంధాన్ని పెట్టుకుంటారు, రైట్? సో దిస్ ఇస్ బెటర్ దాన్ నథింగ్, హౌఎవర్ దిస్ ఇస్ నాట్ ద బెస్ట్. కానీ ఈరోజు కాలంలో ఇది కంపల్సరీ అయిందనమాట, ఎందుకంటే జనాలు సచ్ ఏ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనం జనాల్ని రీచ్ అవుట్ అవ్వాలంటే ఆన్లైన్. బట్ దెన్ ఐడియలీ స్పీకింగ్ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యూ డోంట్ హ్యావ్ టు వరీ వెదర్ ఈజ్ ద బెస్ట్, అతని బెస్ట్ ఎవరు బెస్ట్ అనే పాయింట్ కాదు, నాకు ఎవరితో సంబంధం ఉందని ముఖ్యము, రైట్? ఆ వ్యక్తి మామూలు వ్యక్తి అవ్వచ్చు, కానీ అతను సిన్సియర్గా ఒక గురువు అనేవాడు, అతనికి 100 మంది శిష్యులు ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, అది ముఖ్యం కాదు. ఓకే, 1,00,000 మంది శిష్యులు ఉంటే అతను గొప్పని, నువ్వు గొప్ప అండి, కానీ మన వరకు మనకి ఒక సిన్సియర్, ఒక సిద్ధశుద్ధి ఉన్న గురువు, అతను తన ఏ విధంగా సేవ చేస్తున్నాడో చూసినప్పుడు, అతనితో మనకు ప్రేరణ చెందినప్పుడు, అతనికి మనము కనెక్షన్ ఏర్పరచుకున్నప్పుడు, అప్పుడు మనం కూడా మన భక్తి జీవితంలో చాలా ముందుకు వెళ్తాం. దట్ పర్సనల్ కనెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ కనెక్షన్ ఏ విధంగా స్థాపింపబడుతుంది, ఈ మూడిట్ల వల్ల. ప్రణిపాత, ముందు అతను ఆశ్రయించాలి, తర్వాత పరిప్రశ్నేన, అంటే అతను శ్రద్ధగా వినాలి, తర్వాత అతనికి ఏదో ఒక రకమైన మనకి సేవ చేయడానికి ప్రయత్నించాలి, అప్పుడు ఆ కనెక్షన్ ఏర్పడుతుంది. అండ్ న్యాచురల్గా తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో, ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పి, అప్పుడు ఆ వ్యక్తి జ్ఞానిన తత్వదర్శిన అంటే అతను తత్వాన్ని, అతను వాస్తవాన్ని చూశారు, అతను కళ్ళు ఆ నిజాన్ని చూశాయి, పరమసత్యాన్ని చూసాయి, కాబట్టి వాళ్ళు ఆ శిష్యుడికి హృదయాల్లో సాక్షాత్కారం ఇవ్వగలరు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు, నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను కదా, అతను ఏ విధంగా గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ఒక ఆదర్శవంతమైన శిష్యుడి కింద బతికారు, గురువు అవ్వక ముందు ఓపెన్గా చెప్పుకునేవారు. ఏమని చెప్పారు, ఐఎమ్ హ్యాపీ టు బి డిఫీటెడ్ బై మై గురువు. లాస్ట్ క్లాస్లో చెప్పాను మీ అందరికీ, మదర్ సాదర్ గురువుని కలిసినప్పుడు తన గురువు తనకు ఒక కొన్ని ఉపదేశం ఇస్తే అతను దాన్ని తిరస్కరిస్తాడు అనమాట, లేదు స్వతంత్రం ముఖ్యము, గాంధేయవాదము ఇవన్నీ తర్వాత నీడ్ ఆఫ్ అవర్ అంటే. దెన్ భక్తి సిద్ధార్థ ఏం చెప్తారు, నో, ఈ సోషియో ఎకనామిక్ పొలిటికల్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, పోతుని మారుతూ ఉంటాయి, ఇవి నడుస్తూనే ఉంటాయి, కానీ దీనికోసం మనము ఈ ఆధ్యాత్మిక ఆపకూడదు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే మానవ జన్మ ఎంతో దుర్లభమైనది, దాన్ని మనం వృధా చేయకూడదు, ఒక క్షణం కూడా వృధా చేయకూడదు అని చెప్పి. సో చాలా ఆర్గ్యుమెంట్ డిస్కస్ నడుస్తాయి. సో ప్రభుపాద్ ఇస్ నాట్ ఎ బ్లైండ్ ఫాలోవర్. ప్రభుపాద్ స్వయంగా రాశారు, గుడ్డిగా నమ్మడం కూడా తప్పే, మరియు వితర్కవాదం కూడా తప్పే అని చెప్పి. సో రెండు రాంగ్ అని చెప్పి, వీ షుడ్ బి ఓపెన్ టు హియర్ బట్ వీ షుడ్ నాట్ సెల్ అవర్ లాజిక్. మన యొక్క డిస్క్రిమినేషన్ని మనం విడిచిపెట్టకూడదు, మరియు అట్ ది సేమ్ టైం మనము వితర్కవాదాలు దిక్కకూడదు. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి. సో ప్రభుపాదుల వారు, హీ వాజ్ ఆర్గ్యూయింగ్, అతను ఓపెన్గా యాక్సెప్ట్ చేయలేదు, కానీ సేమ్ టైం ఈజ్ ఓపెన్ టు హియర్. అంతేగాని ఈగోయిస్టిక్గా కొంతమందికి మనము గంటలు గంటలు ప్రశ్నలు అడుగుతారు, గంటలు గంటలు సమాధానం చెప్పినా సరే, వాళ్ళకి సమాధానం అన్ని చెప్పినా సరే, అతను ఓడిపోయినా సరే, అతను ఓకే ఫైన్ అని చెప్పి వెళ్ళిపోతారు తప్ప మారనమాట. కానీ ప్రభుపాదులు అలా కాదు. సో అతను డిస్కషన్ అయిన తర్వాత ప్రభుపాద్ చెప్తారు, ఎస్,
నేను ఒక రైట్ పర్సన్ని కలిశాను అండ్ ఇతను నేను నా జీవితంలో ఆధ్యాత్మిక గురువుగా స్వీకరిస్తాను అండ్ ఇతను చేతుల్లో ఓడిపోవడం చాలా ఆనందంగా ఉందని అది ఎవరి ముందు చెప్తారు అతను విశ్వానికి ఒక ప్రపంచానికి గురువు అయినప్పుడు తరపుడు అందరి ముందు చెప్పుకుంటారు అనమాట ఐ ఆమ్ హ్యాపీ టు బి డిఫీటెడ్ బై మై గురు అని చెప్పి దాట్స్ అ సిన్సియారిటీ అండ్ ప్రభుపాద వారు అతను శిష్యుడిగా ఉన్నప్పుడు తన గురువుని కలిసిన ప్రతిసారి ఒకటే ప్రశ్న అడిగేవారు అనమాట క్లాస్ అంతా వినేవాళ్ళు చెప్పినట్టుగా కొంతమంది మందిరానికి వస్తారు గురు ఆశ్రమకి వస్తారు బట్ దెన్ దే ఆర్ నాట్ ఇన్ టు హియరింగ్ కానీ ప్రభుపాదులు వారు శ్రద్ధగా వినేవారు అనమాట అందుకనే తన గురువు గారికి ప్రభుపాదులు అంటే అంత ఇష్టం ఎందుకు ఇది శ్రద్ధగా వింటాడు అని చెప్పి అందుకే దీక్ష ఇచ్చాల సమయంలో కూడా తన గురువు గారు ప్రభుపాదుల వారిని పేరును చూసి ఇతనికి నేను దీక్ష ఇవ్వాలనుకుంటున్నాను అని అండర్లైన్ చేస్తారు చూడండి ఇన్ జనరల్గా శిష్యుడు అనేవాడు తప్పిస్తాడు ఎప్పుడు నా గురువు నన్ను స్వీకరిస్తాడని చెప్పి కానీ ఇక్కడ గురువు తప్పిస్తున్నాడు ఇతనికి నేను దీక్ష ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఇతనికి శ్రవణం యొక్క విలువ తెలుసు అని చెప్పి అనుషుల ప్రభు శ్రద్ధగా వినేవారు తర్వాత ఒకే ప్రశ్న అడిగేవారు ప్రతిసారి తన గురువుని కలిసినప్పుడు ఒకే ప్రశ్న అడిగేవారు అనమాట ఏంటి ప్రశ్న అడిగేవారు హౌ కెన్ ఐ సర్వ్ యూ ఏ విధంగా నేను మీకు సేవ చేయగలను అని చెప్పి సో దట్ షుడ్ బి ద రైట్ యాటిట్యూడ్ అలా చేయడం వల్ల ఏమైంది తన గురువు యొక్క కృపకి శిల ప్రభుపాద వారు పాత్రలయ్యారనమాట అండ్ తన గురువు ఎప్పుడు ఒకటే చెప్పేవారు మీకు ఏదో ఒక రోజు అవకాశం దొరికినప్పుడు మీరు వెస్టర్న్ వరల్డ్ పాశ్చాత్య దేశాలకు వెళ్ళండి ఈ యొక్క మన ఆధ్యాత్మికతని ప్రచారం చేయండి కృష్ణ భక్తిని ప్రచారం చేయండి మరియు మీ దగ్గర ఎప్పుడు భగవంతుని మీకు ఏ సంపద ఇచ్చినా సరే ఆ సంపదని పుస్తకాలు ప్రచురణలో వితరణలో ఖర్చు పెట్టండి అని చెప్పి సో ప్రభుపాద రెండింటినీ మనసుకు దగ్గరగా తీసుకున్నారు చూడండి తన గురువు గారు ఆ యొక్క ఆదేశాన్ని ఒక్క శిలా ప్రభుపాద వారికి మాత్రమే ఇచ్చుంటారంటారా ఎంతో మందికి ఇచ్చుంటారు సో గురు స్పీక్ మెనీ థింగ్స్ ఇన్ ద క్లాస్ కానీ ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు దాన్ని స్వీకరిస్తారనమాట వారు దాన్ని ఆచరిస్తారు అప్పుడు వారు ఆ కృపకి ప్రాప్తులు అవుతారు రైట్ అండ్ వాళ్ళు నిజమైన సంపన్నులు శిలా ప్రభుపాదుల వారు కూడా తర్వాత కాలంలో తను ఆమె పాశ్చాత్య దేశం అమెరికా వెళ్ళిన తర్వాత చాలామంది ప్రభుపాద వారిని కలుస్తారు అందరు అండ్ ప్రభుపాద గారు భారతదేశంలో ఉన్నప్పుడు కూడా చాలామంది అంటే ఉన్నప్పుడు ప్రచారం చేసేవారు మెనీ ఇండియన్స్ వాళ్ళు చాలా బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టి ఆల్రెడీ వైదిక శాస్త్రాలు నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొంతమంది ప్రభుపాద వద్ద దీక్ష తీసుకున్నారు కూడా కానీ ప్రభుపాద గారు చెప్తారు రండి మనము నా గురువుగా చెప్పారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేద్దామని నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రభుపాద గారు చాలామందిని అడిగారనమాట తన శిష్యులు కూడా అడిగారు కానీ ఎవరు రాలేదు సో దే ఆర్ వెరీ కల్చర్ డిసెంట్ ఫ్యామిలీస్ బట్ దెన్ వాళ్ళకి ఆ గురువు మీద అంత శ్రద్ధ అతని సేవా పట్ల అంతటి అంకితభావ చిత్తశుద్ధి చూపించలేకపోయారు కానీ శ్రీ ప్రభుపాద వారు పాశ్చాత్య దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసారు వాళ్ళ మ్లేచ్చలు మ్లేచ్చస్ అంటే దే ఆర్ లైక్ యూనో మీట్ ఈటింగ్ పీపుల్ కౌఫ్లెష్ మాంసానికి మద్యానికి వ్యభిచారానికి అలవాటు పడిన వాళ్ళు అనమాట అంటే చాలా అదములు అని చెప్పొచ్చు అఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఆ మాట అనే అధికారం మనకు లేదు ఎందుకంటే భారతదేశం కూడా మేరా భారత్ మహాన్ ఇప్పుడు వాళ్ళకి మనం పోటీగా మనము ఆ పాపాల్లో మనం వాళ్ళతో పోటీగా ఉన్నామన్నమాట వేరే విషయాల్లో పోటీ పడుతున్నామో తెలియదు కానీ వీటిల్లో మనం పోటీ పడుతున్నాము కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ 70s అప్పటికి ఇంకా కొంచెం కల్చర్ మిగిలింది అకార్డింగ్ టు దట్ టైమ్స్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ లో క్లాస్ కానీ శ్రీల ప్రభుపాద వారికి ఉన్న ఏకైక సద్గుణం ఏమిటి వాళ్ళు అతను నమ్మారనమాట హీఈస్ ఎ ప్యూర్ డివోటీ అండ్ వీరికి నేను సేవ చేయాలని చెప్పి అండ్ ప్రభుపాదులు వారు చెప్పారు నా గురువు ఆదేశం ఇది కాబట్టి విశ్వవ్యాప్తంగా మన పుస్తక వితరణ చేయాలి అని చెప్పి సో వాళ్ళు ఆ ఆదేశాన్ని చాలా శ్రద్ధగా ఎవరైతే ఎట్టుకుంటూ దేర్ హార్ట్ తమ హృదయాన్ని తీసుకుని ఎంతో కష్టపడ్డారనమాట ఆ ప్రక్రియలు ఏమైతే ఆటోమేటిక్గా వారు తమ వ్యసనాలని అలవాటు అన్నీ మానుకున్నారు అండ్ వాళ్ళు గురువుగా చూసారనమాట తెల్లవారు వెళ్ళిన వాళ్ళు మిడ్ నైట్ కూడా వాళ్ళు వచ్చేవారు కాదనమాట అండ్ ప్రభుపాద సో హ్యాపీ అండ్ ప్లీజ్డ్ వారు నో టైం కొన్ని రోజుల్లోనే వాళ్ళు అన్ని అలవాట్లు మానుకొని సద్గుణంతో ఎంతో బ్రహ్మాండమైన వైష్ణవులకి తయారయ్యారు తర్వాత వాళ్ళు 1971లో భారతదేశంకి వచ్చారు ప్రభుపాద వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు భారతదేశం మొత్తము చూసి ఆశ్చర్యపోయిందనమాట ఎలా అందుకని అంతకుముందు చరిత్రలో ఎప్పుడు వెస్టర్న్స్ అంతమంది వైష్ణవుల కింద రాలేదనమాట వాళ్ళు వచ్చి వాళ్ళు శాస్త్రం చెప్పడము వాళ్ళ యొక్క దేర్ సిన్సియారిటీ చూసి వీళ్ళు భారతీయులు ఆశ్చర్యపోయారు మొదట్లో కొంతమంది సందేహించారు నిజంగా వీళ్ళు నిజంగా వైష్ణవులేనా అని చెప్పి కానీ తర్వాత వాళ్ళు చూశారు ఏ విధంగా వారి యొక్క చిత్తశుద్ధి చూశారు ప్రభుపాదుల వారి పట్టి వారి యొక్క చిత్తశుద్ధి చూసిన తర్వాత వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు
ఇస్కో బృందావనంలో మనం ఏదో చూసినట్లయితే ఎంతో అద్భుతమైన మందిరం కనిపిస్తుంది, ఇస్కాన్ బృందావన్. మీరు ఎవరైనా వెళ్ళారో తెలియదు. సో ఆ మందిరాన్ని ఎవరు కట్టారు? అది ప్రభుపాద శిష్యులు కట్టారు, ఫారినర్స్. యమునా మాతాజీ, గురుదాస్ ప్రభు, ప్రభుపాద శిష్యులు అమెరికన్స్ అనమాట వాళ్ళు. అండ్ అప్పట్లో బృందావన్ అంటే ఉత్తరప్రదేశ్లో మీకు తెలిసే ఉంటుందేమో, మథుర. చాలా ఎండాకాలంలో విపరీతమైన వేడి ఉంటుంది, 50 డిగ్రీలు ఉంటుంది. చలికాలంలో 0 ఉండిపోతుంది అనమాట, చాలా చలి చాలా వేడి. వాళ్ళకి అప్పట్లో ఉండడానికి ప్లేస్ లేదు, మందిరం కట్టాలి, డబ్బులు లేవు. ప్రభుపాద గారు చెప్తారు మందిరం నిర్మించండి అని చెప్పి. వెస్టర్నర్స్ నెక్స్ట్, అప్పట్లో అమెరికన్స్ చూస్తే వాళ్ళకి భద్రత లేదు, అసలే ఉత్తరప్రదేశ్ అది, ఆడవాళ్ళకి అసలు భద్రత ఉండదు. వీళ్ళు మొత్తానికి ఒక ప్లేస్ దొరుకుతుంది, మందిరం కట్టాలి, కానీ ఆ వేడికి పాపం వీళ్ళకి చర్మం అంతా కురుపులు వచ్చేస్తాయి, రాత్రులు అసలు నిద్ర పట్టేది కదా ఆ వేడికి. మగవాళ్ళు కనీసం వాళ్ళు బయట మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళు, ఆడవాళ్ళు బయటకి ఉండలేరు, అంటే ప్రొటెక్షన్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనమాట, లోపల ఉండేవాళ్ళు అనమాట. అంటే మొదట్లో బృందావనం వెళ్ళినప్పుడు బృందావనంలో అందరూ ప్రజవాసి అంటే అందరూ వాళ్ళ వైష్ణవులు అనమాట. వాళ్ళు వీళ్ళే వైష్ణవులు అని కొన్నిసార్లు చిన్న చూపు చూశారనమాట అమెరికన్స్ని చూసి, వీళ్ళేం వైష్ణవులు మేమేనా వైష్ణవులు అని చెప్పి. కానీ తర్వాత గమనించారు ఏ విధంగా వీళ్ళు ఎంత ఆ వేడిలో ఆ స్త్రీలు ఆ లూమ్ అంటే కన్స్ట్రక్షన్ అవుతూ ఉండేది లోపల పడుకునే వాళ్ళు, ఆ వేడికి వాళ్ళ బాడీ మొత్తం బాగా వచ్చేసేవి. ప్రతి 10 నిమిషాలకి వెళ్ళి బోర్ కింద స్నానం చేసే, బోర్ కింద కొట్టుకొని తల మీద నీళ్ళు వేసుకునే వాళ్ళు, మళ్ళీ వాళ్ళ టవల్స్ని తడుపుకొని తడిని టవల్తో కింద వేసుకొని పడుకునేవాళ్ళు. మళ్ళీ 10 నిమిషాలు ఆ వేడికి అంతా ఎండిపోయి, టవల్ ఎండిపోయేది, మళ్ళీ నీళ్ళు ఎండిపోయేవి, మళ్ళీ ఆ బట్టల మీదతోనే మళ్ళీ తలక మీద నీళ్ళు పోసుకుని, అంటే అలాగా అంటే ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగేసి ఆ మందిరాన్ని వాళ్ళు నిర్మిస్తారనమాట. అక్కడ వాళ్ళు చూశారు, మనము రాధే రాధే కృష్ణ కృష్ణ అనుకుంటాము, తెలకంబడుకుంటాం, వైష్ణవం అనుకుంటాం, కానీ నిజంగా మనకి ఇంత చిత్తశుద్ధి ఉందా, ఇంత గురువుల పట్ల ఇంత చిత్తశుద్ధి ఉందా అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపి తర్వాత వాళ్ళు గుర్తించారనమాట, ఎస్ దిస్ ఆర్ రియల్ వైష్ణవాస్ అని చెప్పి. కానీ వాళ్ళకి ఈ విధంగా ఎలా అవ్వగలిగింది, ఎందుకంటే ప్రభుపాదుల వారి కృప. భారతీయులము అని చెప్పుకునే చాలామంది మన మన సంస్కృతిని, మన యొక్క కల్చర్ని మనం నలుగురికి చెప్పలేకపోయామన్నమాట. వాస్తవం చెప్తున్నాను, వీ డి నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్. పరాయ దేశాన్ని చూసి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నామే తప్ప వాళ్ళకి మన యొక్క ఈ యొక్క కల్చర్ యొక్క గొప్పతనాన్ని చెప్పి వాళ్ళని మార్చగలిగే ఆధ్యాత్మిక శక్తి మనలో ఎవరికి లేకపోయింది, భారతీయులకు లేకపోయింది. కానీ దీస్ అమెరికన్స్ వాళ్ళు ప్రపంచమంతా తిరిగి ఈవెన్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ బీటిల్స్, జార్జ్ హారిసన్ ఇటువంటి వాళ్ళకి, వాళ్ళకి మన యొక్క కృష్ణ భక్తి తత్వాన్ని బోధించి వాళ్ళ హృదయాన్ని మార్చగలిగారు అంటే వాళ్ళకి వాళ్ళు ఎంత ఆధ్యాత్మిక శక్తి ఉందో ఊహించుకోండి. అంత ఆధ్యాత్మిక శక్తి ఎలా వచ్చింది? గురువు యొక్క కృపలో వచ్చింది. ఎలాగ గురువు, ఎందుకు గురువు కృప వచ్చింది? ఎందుకంటే గురువు ఏం చెప్తే వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు కాబట్టి. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే దాట్ అనో, ఇప్పుడు మనందరూ ఇళ్ళు విడిచిపెట్టి ఉండండి అని చెప్పట్లేదు. చెప్పేది ఏంటంటే, ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని ఒక హృదయాన్ని మనం గెలుచుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేయగలడు అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం మాత్రమే. సో ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్, దీన్ని యాక్చువల్ ఇది నిజమైన శక్తి. మీరు రామాయణం చదివినట్లయితే రామాయణంలో వాల్మీకి మొదటి అధ్యాయంలో వాల్మీకి ముందు రాస్తారు రామాయణ ఒక్కొక్క క్యారెక్టర్ని, రాముడి క్యారెక్టర్ని, సీతమ్మ వారి క్యారెక్టర్ని, లక్ష్మణుడి క్యారెక్టర్ని, భరతుడి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు వాల్మీకి రామాయణంలో. అప్పుడు లక్ష్మణ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక లైన్ రాస్తారనమాట, అది నా ఫేవరెట్ లైన్. అది ఏమిటంటే, లక్ష్మణు లక్ష్మీ సంపన్న బహిర్ప్రాణ ఇవానల అంటారనమాట. లక్ష్మణు లక్ష్మీ సంపన్న అంటారనమాట. సో అంటే వాల్మీకి లక్ష్మణుడి యొక్క వర్ణన ఈ లైన్లో ఇస్తారు. ఏమంటారు, లక్ష్మణ లక్ష్మీ సంపన్న అంటారు. వాట్ ఈస్ దిస్ మీన్ బై లక్ష్మీ సంపన్న? లక్ష్మణుడికి పాపం అతని లైఫ్ చూస్తే చెప్పాలంటే రామాయణం మొత్తం మీదకి అందరికంటే ఎక్కువ కష్టపడింది భరతుడు, లక్ష్మణుడే. రాముడు కనీసం తన సీతమ్మ వారిని తీసుకుని వెళ్ళాడు, తోడు ఉంది, అతను కనీసం పడుకున్నారు, భోంచేశారు. లక్ష్మణుడు 14 సంవత్సరాల పాటు ఒక్క రాత్రి కూడా పడుకోలేదు, ఒక్క పూట కూడా భోజనం చేయలేదు, తెలుసలేదు అను. కాబట్టి తన యొక్క అన్నగారి కోసమే తన జీవితం మొత్తం దారబోసారు. సో లక్ష్మణ్ యొక్క త్యాగము, రాముడి త్యాగము అందరికన్నా ఎక్కువ. కానీ అతన్ని అంటే అండ్ అతన్ని చూసుకుంటే రాముడు కనీసం కొంచెమైన సుఖం ఉంది, లక్ష్మణ్ హ్యాస్ నథింగ్. నిజమైన వనవాసంలో కష్టం ఎవరు పడ్డారంటే లక్ష్మణుడు పడ్డాడు అనమాట. కానీ ఇక్కడ వాల్మీకి మనం ఏమని రాస్తారు, లక్ష్మణు లక్ష్మీ సంపన్న అన్నారనమాట. మరి ఏం సంపద ఉంది ఆయనకి? వాట్ సంపద? యాస్ నథింగ్, అందరికన్నా బికారి చెప్పుకోవాలనుకుంటే లక్ష్మణుడు. కానీ ఏమంటే, లక్ష్మీ సంపన్న, లక్ష్మీ సంపన్న అంటే లక్ష్మి అంటే లక్ష్మి జనాలకు బయట లక్ష్మి అంటే ఏమనుకుంటారు, లక్ష్మి అంటే పైసా,
మనీ అనుకుంటారు. కానీ లక్ష్మి అంటే ఏమిటి? ఇక్కడ లక్ష్మీదేవికి సేవకు ప్రతిరూపం, నారాయణ పాదాలలో ఉంటారన్నమాట. లక్ష్మీ సంపన్న అంటే లక్ష్మణ్ అనేది రిచెస్ట్ పర్సన్, అందరికన్నా చాలా ధనవంతుడు అంట. వాల్మీకి ముందు చెప్తున్నారు, ఏం ధనం ఉంది ఆయన దగ్గర, ఏం సంపద ఉంది ఆయన దగ్గర? శ్రీరాముడి యొక్క సేవ. ఆ సంపదలో లక్ష్మణుడిని బీట్ చేసేవాడు ఎవడు లేడనమాట. అందుకనే వాల్మీకి ముందు ఏమని రాస్తారు, లక్ష్మణ్ ఇస్ ద మోస్ట్ వెల్దీ పర్సన్. రామాయణం మొత్తం మీదకి లక్ష్మణుడిని అత్యంత సంపన్నుడిగా వాల్మీకి ముందు పేర్కొంటారు అనమాట. బహిర్ప్రాణ, అతని ప్రాణం ఎక్కడుందంట? బయట ఉందంట. మన ప్రాణం ఎక్కడ ఉంటుంది? ప్రాణవాయువు మన శరీరంలో ఉంటుంది, అవునా కాదా? మన హృదయం దగ్గర ఉంటుంది మన ప్రాణం అనేది. కానీ లక్ష్మణుడి యొక్క ప్రాణం ఎక్కడుంది? తన హృదయంలో లేదంట. ఎక్కడుందంట? బహిర్, ఎదురుగా ఉందంట. తన ప్రాణం తన ఎదురుగా ఉందంటే దాని అర్థం ఏంటి? తన ప్రాణం రాముడు అన్నమాట. లార్డ్ రామా ఈజ్ హిజ్ లైఫ్. అతను సంపన్నుడు. ఎందుకు సంపన్నుడు? రాముడు వారి సేవ, వాళ్ళు నిజమైన సంపన్నులు అనమాట. అందుకని లక్ష్మణుడు అత్యంత శక్తివంతుడు కూడా వాల్మీకి ముందు రాస్తారు. ఏంటా శక్తి? ఆధ్యాత్మిక శక్తి. ఆధ్యాత్మిక శక్తి ఎలా వస్తుంది? సేవ ద్వారా వచ్చింది లక్ష్మణుడికి. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే, ఇస్కాన్లో మనం చూసినట్లయితే ప్రభుపాదులు వారి శిష్యులు ఈరోజు నిజం చెప్పంటే, నేను ఇస్కాన్లో ఉన్నాను మీకు మాట చెప్పట్లేదు, ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, ఆచార్యులు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు అవుతున్నాయి, కానీ నిజంగా భక్తి అంటే ఏంటో తెలియని వారికి, శ్రద్ధ అంటే ఏంటో లేని వారికి కూడా వారి హృదయంలో శుద్ధ భక్తి అనేది ప్రవేశపెడుతుంది అంటే అది ఇస్కాన్ సంస్థ. మేము వెస్ట్రన్ వాళ్ళు చూసినట్లయితే ఎవరు చేస్తున్నారు? ఎవరినైతే ఒకప్పుడు వీళ్ళు మ్లేచ్చలు చండాలులు అని మన హిందువులు గొప్ప చెప్పుకున్నారు, మనం గొప్ప అని చెప్పుకున్నారు. మన గొప్ప మనమే చెప్పుకుంటున్నాం తప్ప వేరే వాళ్ళు అవుతారు. కానీ అలాంటిది వాళ్ళు వచ్చి మన గొప్పతనాన్ని నలుగురు చెప్పి వాళ్ళని వేరే వైష్ణవం చేయగలిగారు. అలాగే ఆధ్యాత్మిక శక్తి ఏ విధంగా? గురువుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా, శ్రీల ప్రభుపాద్ బై ప్లీజింగ్ ప్రభుపాద్. సో దిస్ ద ఇంపార్టెంట్. ఎప్పుడైతే గురువుతో, ఒక గురువు మనకి ఇచ్చిన దానికి కృతజ్ఞతాభావంతో మనము కృతజ్ఞతాభావం పొంది తద్వారాగా మనం సేవ చేస్తామో, గురువు చెప్పినట్టు నడుచుకుంటామో, అప్పుడేమవుతుంది? అప్పుడు మన హృదయంలో ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. అది మనల్ని మాత్రమే ఉద్ధరించడం కాదు, మనతో పాటు ఎంతో మందిని ఉద్ధరించేలా చేస్తుంది అన్నమాట. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ సర్వీస్. అండ్ వితౌట్ ద సర్వీస్, ఆ పర్ అందుకని చెప్తున్నాను, ఇట్స్ లైక్ వెన్ ఇట్స్ ఇంపర్సనల్ దిస్ ఆన్లైన్ థింగ్, సమ్టైమ్స్ బికమ్స్ ఇంపర్సనల్. అలాగని చెప్పి ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఆల్ ఆఫ్ యూ, బట్ దెన్ ఐఎమ్ టెలింగ్ దాట్ ను ఐడియల్లీ ఆ పర్సనల్ కనెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనకి అతనికి అతని యొక్క జీవన విధానాన్ని, అతనంటే మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు కేవలం క్లాస్ చెప్పినప్పుడు తెలియకపోవచ్చు, ఎందుకంటే కొంతమందికి ఆ వాక్చాతుర్యం ఉంటుంది, బ్రహ్మాండంగా చెప్పగలరు, కొంచెం మంచి కీర్తన చేయగలరు, కొంతమందికి అది లేకపోవచ్చు. దాని అర్థం ఒకరు ఎక్కువ తక్కువ అని కాదు, కానీ ఒక వ్యక్తిని మన దగ్గరగా చూసినప్పుడు, శ్రద్ధగా అతనికి విన్నప్పుడు, అతని యొక్క అతని హృదయం ఏంటో మనకు తెలిసినప్పుడు, అతను ఎంత చిత్తశుద్ధి కాదో తెలిసిన ఉన్నప్పుడు, ఆటోమేటిక్గా మనం కూడా కృష్ణుడు సేవ చేయ, అతను కృష్ణుడు ఎంతగా ప్రేమిస్తున్నా చూసినప్పుడు, అది చూసి మన హృదయంలో కూడా కృష్ణుని పట్ల భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది. దాట్స్ ద సీక్రెట్, దట్ ఈస్ ద సీక్రెట్ అనమాట. అండ్ సో దిస్ ఈజ్ సో అండ్ ఎప్పుడైతే గురువు శిష్యుడికి ఒక చిన్న సేవ ఇస్తారో, శిష్యుడు అనేవారు ఎప్పుడు కూడా నేనేదో గురువుకి ఫేవర్ చేస్తున్నాను అనే భావం ఉండకూడదు. నా అదృష్టము గురువుకి సేవ చేసే సౌభాగ్యం నాకు దొరికింది అనే భావనలో ఉన్నప్పుడు అది రైట్ యాటిట్యూడ్ అనమాట. అప్పుడు కృతజ్ఞత, అప్పుడు మన హృదయంలో భక్తి అనేది చాలా త్వరగా ముందుకు వస్తుంది. అండ్ మనకు తెలియకుండా మనలో ఎంతో ఆధ్యాత్మిక శక్తి మనలో వస్తుంది. అనుకోవచ్చు, ప్రభుజీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫాలో, నేను చాలా పతనమైన ఉండేవాడిని. అండ్ డోంట్ థింక్ దాట్ యూనో సంబడి మే బీ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీస్ అండ్ ఆల్. నేను చెప్పినట్టుగా ప్రభుపాదులు వారి శిష్యులు కొంతమంది దే ఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీస్ అండ్ హిందూస్ అండ్ ఆల్, బట్ వాళ్ళు చేయలేని వెస్టర్నర్స్ చేసి చేయించగలరు. వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ అంటే మన యొక్క ప్రారంభ కర్మ అంటారు, ప్రారంభ కర్మ ప్రకారంగా తెల్లగా పుట్టవచ్చు, నల్లగా పుట్టవచ్చు, భారతదేశంలో పుట్టవచ్చు, పాజిత పుట్టవచ్చు, ఒక హిందూ కుటుంబంలో పుట్టవచ్చు, లేకపోతే ఇంకేదో, లేకపోతే ఒక బ్రాహ్మణ కుటుంబంలో చదువుకున్నవాడిగా బుద్ధిహీనుడిగా, ఇదంతా ప్రారంభ కర్మ. ఈ ప్రారంభ కర్మ అనేది భక్తిని వెనక్కి లాగలేదు. భౌతికమైన జీవితంలో వెనక్కి లాగలదేమో కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమాత్రం వెనక్కి లాగలేదు. వాట్ ఎవర్ యు ఆర్, విచ్ ఎవర్ క్యాస్ట్, కలర్, క్రీడ్, నేషన్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అని ఆల్ దట్ స్టఫ్, ఒక వ్యక్తికి ఆ గురువుని ప్రసన్నం చేసుకుంటే అతను సాధించలేదు ఏమీ లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ నో. అండ్ దట్స్ ద రీజన్,
we all should have somebody in our life where we have personal connection. Mana jeevithamlo oka pramanikamaina guruni manam enchukovali. అండ్ మనందరి దగ్గర ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత ఉంది మనందరి దగ్గర. శ్రీల ప్రభుపాదుల వారిని మనందరము ఒక శిక్షా గురువు కింద ఎంచుకోవచ్చు. శిక్షా గురువు అంటే మార్గనిర్దేశం చేసేవారు. అతని యొక్క శాస్త్రం చదివినప్పుడు, ప్రభుపాదుల వారి భాష్యాలను చదివినప్పుడు, అతని గురించి విన్నప్పుడు మనందరికీ చాలా ప్రేరణ వస్తుంది. అండ్ ఇప్పుడు మేము ఈరోజు ఏం చెప్తున్నామన్నా సరే, మేము కేవలం ఒక మైక్ లాంటి వాళ్ళమే. మైక్ ఏం చేస్తుంది? యాంప్లిఫై చేస్తుంది. స్పీకర్ వేరు, మైక్ వేరు. సో వీఆర్ జస్ట్ లైక్ ఏ మైక్. మేము చెప్తుంది శ్రీల ప్రభుపాదుల వారి నుంచి చెప్పింది మేము కూడా చెప్తున్నాం అన్నమాట. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ సర్వీస్. కాబట్టి ఇప్పుడు అగైన్ యూ మే సే సంబడీ మే ఆస్క్ క్వశ్చన్, ప్రభుజీ ఇప్పుడు ఏ విధంగా మీకు చాంట్ హరే కృష్ణ, భగవంతుని నామాలు జప చేయండి, భగవంతునికి మీరు శ్రద్ధగా రోజు అర్చన చేయండి. పూజ వేరు, అర్చన వేరు. ఐ రిపీట్, పూజ అంటే మనం చేస్తాము, చేసి దాని నుంచి ఏదో కోరుకుంటాం అన్నమాట. దేవతలకి మనం చేసేదాన్ని పూజ అంటారనమాట. భగవంతుని చేసేదాన్ని ఆరాధన అంటారు, అది అర్చన అంటారు. అర్చన లేకపోతే ఆరాధన అంటారు, పూజ అనరు. అఫ్కోర్స్ కొన్ని కొన్నిసార్లు మనము వాడుక భాష పూజ కాబట్టి పూజ అనేస్తాము, కృష్ణుని పూజించండి అనేస్తాం మేము కూడా. బట్ యాక్చువల్గా చెప్పాలంటే పూజ అనే పదము అంటే ఒక ప్రతిఫలాన్ని ఆశించేదనమాట. నన్ను మన కోరికలు కోరుకోవడం, భగవంతుని చూడాలని చెప్పి. ఆరాధన లేకపోతే అర్చన అంటే భగవంతునికి సేవాభావం, సేవతో చేయడం అంటే ప్రేమతో సేవతో చేయడము, ఒక బాధ్యతగా చేయడం అనమాట. సో దట్ ఈస్ వాట్ నో అర్చన, ఆరాధన. సో భగవంతుని అర్చన మరియు భగవంతునికి నైవేద్యం సమర్పించి ప్రసాదం తీసుకుంటే ఈ మాత్రం మనం చేయగలిగినా సరే ఏమవుతుంది, మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తాం. ఇది కాకుండా మనం ఇంకేమైనా చేయగలిగే కెపాసిటీలో ఉంటే, ఈ యొక్క ధర్మ ప్రచారానికి మనం ఏమైనా సహాయం చేయగలిగితే ఆల్వేస్ వీ కెన్ డూ దాట్. హరే కృష్ణ.